హీరోయిన్ త్రిషా పైన నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యల పైన సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయాయి త్రిషాకు పైన చాలా అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశాడంటూ కూడా సోషల్ మీడియాలో మన్సూర్ అలీఖాన్కి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది దీనిపైనే త్రిషా కూడా ఒక ట్విట్ చేస్తూ స్పందించారు మన్ మన్సూర్ అలీఖాన్ లియో సినిమాలో ఆ త్రిషా అదేవిధంగా విజయ్ ఇద్దరు కూడా నటించడం జరిగింది అందులో మన్సూర్ అలీఖాన్ కూడా విలన్ పాత్ర పోషించాడు కానీ మన్సూర్ అలీఖాన్ ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మాట్లాడుతూ త్రిషాకి సంబంధించి ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు దానికి సంబంధించి తాను అనేక సినిమాలలో రేప్ సీన్లు చేశాను కానీ ఇక్కడ త్రిషాతో కూడా బెడ్రూమ్ సీన్ ఉంటుంది అనుకున్నాను కానీ లేదు అది నాకు చాలా బాధ కలిగించింది అని చెప్పేసి కూడా మన్సూర్ అలీఖాన్ ఇలాంటి వ్యాఖ్య వ్యాఖ్య చేశాడు ఇదే వీడియో మొత్తం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది త్రిషా కూడా దీన్ని చూసినట్టుగా ఆమె ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆ ట్వీట్ని మనం చూద్దాము ఈ వ్యాఖ్యల పైన త్రిషా స్పందిస్తూ మన్సూర్ అలీఖాన్ నా గురించి నీచంగా అసహ్యంగా మాట్లాడిన వీడియో నా దృష్టికి వచ్చింది నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఇది లైంగిక అగౌరవంగా స్త్రీ ద్వేషపూరితంగా అనిపిస్తుంది అని చెప్పేసి కూడా త్రిషా ట్వీట్ చేయడం జరిగింది అతన్ని ఇలాంటి నీచమైన వ్యక్తిత్వంతో స్క్రీన్ స్పేస్ ఇకపై ఎప్పుడు కూడా పంచుకోను ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఇతని పైన నేను ఇంకా ఎప్పుడు నటించబోను అని చెప్పేసి కూడా త్రిష ట్విట్ చేయడం జరిగింది నా మిగిలిన సినిమా కెరియర్లో కూడా ఇలా జరగకుండా చూసుకుంటాను అతని ఇలాంటి వారి పట్ల మానవాళికే చెడ్డ పేరు వస్తుంది అంటూ పోస్ట్ చేసింది త్రిష ఆమె అభిమానులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ దీనిపైన లియో సినిమా డైరెక్టర్ కూడా లోకేష్ స్పందించి ఈ వ్యాఖ్యలను ఖండించడం జరిగింది మన్సుర్ అలీఖాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఖండించారు తమిళనాడుకు చెందిన హీరోనిలు హీరోలు కూడా చాలామంది ఈ వ్యాఖ్యలపైన మన్సూర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతన్ని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు అయితే మన్సూర్ అలీఖాన్ కూడా రియాక్ట్ అయ్యి నేను అలా అలా ఉద్దేశంతో అనలేదు నా కొన్ని మాటల్ని వక్రీకరించి కట్ చేసి అట్లా పెట్టారు తప్ప నేను వేరే ఉద్దేశంతో మాట్లాడిన మాటల్ని దాన్ని తప్పుగా చేసి ఆ సోషల్ మీడియాలో వైరల్ చేశారని చెప్తున్నారు కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దుమారం లేపేసింది ఎందుకంటే ఖచ్చితంగా తాను గతంలో చాలా సినిమాలలో నేను రేప్ సీన్లు చేశాను బెడ్రూమ్ సీన్లకు చేశాను అని చెప్పి కానీ త్రిషాతో ఇలాంటి సీన్లు లేకపోవడంతో నేను డిసప్పాయింట్ అయ్యాను కాశ్మీర్లో షూటింగ్ జరుగుతున్నా కూడా త్రిషా నాకు కనిపించకుండా ఒక్కసారి కూడా చూపించలేదు అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు వీటిపైననే మొత్తం సినిమా ఇండస్ట్రీ పైన చాలామంది రియాక్ట్ అవుతున్నారు ఇట్లాంటి వారిని సినిమాలో అవకాశాలు ఇవ్వకుండా చూడాలి ఎందుకంటే ఒక మహిళ పట్ల హీరోయిన్ పట్ల ఇంత దారుణంగా వ్యాఖ్యలు చేస్తాడా అని చెప్పేసి కూడా త్రిషాకు సోషల్ మీడియానే కాకుండా సినీ పరిశ్రమ కూడా అండగా నిలబడ్డది అతనికి తీవ్రంగా కేసు పెట్టి అతన్ని శిక్షించాలని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో చాలా డిమాండ్ కనబడుతుంది ఎందుకంటే ఒక స్టార్ హీరోయిన్ ఆమె ఖచ్చితంగా ఆమె సినిమాలో గొప్ప నటిగా కూడా పేరు తెచ్చుకుంది ఇటు తమిళ్లో అటు తెలుగులో కూడా త్రిషా చాలా సినిమాలు చేసింది ఇలాంటి త్రిష పైన ఇట్లాంటి మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలను అయితే తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తున్నారు దీనిపైన ఇప్పటికే ట్విట్ చేయడం జరిగింది మన్సుర్ అలీఖాన్ కూడా తర్వాత రియాక్ట్ అయ్యి తాను వేరే ఉద్దేశంతో వ్యాఖ్యలు చేసి దాన్ని వక్రీకరించారు కొందరు తా వాళ్ళకు కావాల్సిన వీడియోని కట్ చేసి నా మాటల్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారు అందులో నేను దురుద్దేశంతో ఎక్కడ మాట్లాడలేదని అతను క్లారిఫై ఇచ్చినప్పటికీ కూడా మొత్తం ఈ అతని వీడియో ముందు వీడియో అయితే ఉందో ఆ వీడియో మొత్తం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది దీనికి సంబంధించి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్న నేపథ్యంలోనే ఇటు త్రిషా కూడా స్పందిస్తూ తనకి సంబంధించిన ట్వీట్ చేయడం జరిగింది ట్విట్టర్లో ఇక మీద ఇట్లాంటి వారితో నేను ఖచ్చితంగా సినిమాను ఏదైతే స్క్రీన్ ఉంటుందో దాన్ని పంచుకొని ఇట్లాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉంటానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మన్సూర్ అలీఖాన్ పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు